वेलकम टू मी इंटी वंट बायलक्ष्मी मी इंटी वंटलो ई रोजु वामकारपूसनु ए विधंगा प्रिपेर चेसुकोवालो चेसि चूपिस्तुन्नानु। ई वामकारपूस प्रिपेर चेसुकोवडं चाला सिंपल अच्छं वीडियोलो एला अयिते चेप्तुन्नानु अलागे चेसुकुन्नारंटे चाला गोल्लगा नोट्लो वेसुकुंटे अला मेल्ट अयिपोतू उंटुंदंडि। चाला टेस्टीगा उंटुंदि चूसारु कदा ई विधंगा प्रेस चेसामंटे इला पोडि पोडिगा चूसारु कदा एंत बागा एंत गोल्लगा वच्चेसायो नोट वेसुकुंटे अला मेल्ट अयिपोतू उंटायंडि अंत बागा वस्तायि। मीरु कूडा मी इंट्लो तप्पकुंडा ट्रई चेसि चूडंडि टेस्ट अयिते चाला बागुंटायंडि। ई वामकार पूसनि ओक 88 कंटेनर लो स्टोर चेसुकुन्नामंटे 15 नुंचि 20 रोजुल वरकु चाला करकरलाडुतू चाला टेस्टीगा उंटायंडि। इक लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदामु। ఈ వామకార పూసను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక స్ట్రైనర్ పెట్టేసుకున్నాను। ఇప్పుడు ఇందులోనే 3 కప్పుల శనగపిండి వేసుకొని జల్లించుకుంటున్నాను। ఇప్పుడు ఒక కప్పు వేసానండి, ఇలాగే ఒక కప్పు వేసుకుంటూ జల్లించుకుంటూ ఉండాలి। శనగపిండి అనేది జల్లించుకొనే చేసుకోవాలండి, పిండి అనేది సాఫ్ట్ గా వస్తుంది, ఇంకా పిండిలో ఏమన్నా ఉన్నా సరే ఫిల్టర్ అయిపోతుంది। ఈ విధంగా 3 కప్పుల శనగపిండి వేసుకొని జల్లించేసుకుంటున్నాను। ఈ విధంగా శనగపిండి జల్లించుకున్న తర్వాత ఇందులోనే 1/2 కప్పు బియ్యపిండి కూడా వేసుకోవాలి। 3 కప్పులు శనగపిండికి 1/2 కప్పు బియ్యపిండి వేసుకున్నాం అంటే కరెక్ట్ గా సరిపోతుంది, చాలా క్రంచీగా వచ్చేస్తాయి। ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా salt వేసుకుంటున్నాను, అలాగే 2 టేబుల్ స్పూన్ల వాము వేసుకుంటున్నాను। వాము కారపూస అంటున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను, ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి। ఈ విధంగా అర్చితులు వేసుకొని ఇలా క్రష్ చేసి వేసుకుంటున్నాను, పిండికి ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది। ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను, ఇదంతా కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి। చూసారు కదా ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు ఆయిల్ వేసుకున్నాను, అలాగే 1/2 కప్పు వాటర్ వేసుకుంటున్నాను। రెండు కూడా కలిసిరిట్టుగా ఈ విధంగా విస్కర్ సాయంతో కాని ఏదైనా ఫోర్క్ సాయంతో కాని స్పూన్ సాయంతో కాని ఇలా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు చూస్తారు కదా ఈ విధంగా వస్తుందండి, చూడడానికి నెయ్యి లాగా కనిపిస్తుంది, అప్పటి వరకు ఇలాగే మిక్స్ చేసుకోవాలి। చూసారు కదా మనకు ఈ విధంగా కనిపించాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఆయిల్ మిక్చర్ ని ముందుగా మనం కలిపేట్టుకున్న పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి। ఈ ఆయిల్ మిక్చర్ అనేది ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసారు కదా ఈ విధంగా వేసుకుంటూ కలుపుకోవాలి। ఈ విధంగా ఆయిల్ మిక్చర్ ని కలుపుకోవడం వల్ల ఇవి చాలా గుల్లగా వచ్చేస్తాయండి, నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతూ ఉంటాయి, అంత బాగా వస్తాయండి ఈ విధంగా చేసుకోవడం వల్ల। ఈ విధంగా ఆయిల్ మిక్చర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది। ఒకవేళ ఆయిల్ మిక్చర్ తగ్గింది అనుకుంటే కొద్దిగా వాటర్ చల్లుకొని కలుపుకోవచ్చు, మరి ఎక్కువ పడదండి। ఒకవేళ తక్కువ అనిపిస్తే కొద్దిగా వాటర్ చల్లుకోవచ్చు। శనగపిండి అనేది చూసారు కదా ఈ విధంగా బాగా స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది, ఈ విధంగానే కలుపుకుంటూ ఉన్నామంటే మనకు చేతికి అంటుకోనంత వరకు ఇలాగే కలుపుకోవాలి। చూసారు కదా ఇప్పుడు చేతికి అంటుకోకుండా బాగా వచ్చేసింది కదా। ఒకవేళ మరి ఎక్కువగా అంటుకుంటుంది అనుకుంటే 1 టీస్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని కలుపుకోవచ్చు, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది। పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి। ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా తీయేసుకుంటున్నాను। ఈ విధంగా ఇప్పుడు ఒక మురుకుల గొట్టం తీయేసుకొని ఇలాంటి రంధ్రాలు ఉన్న ప్లేట్ ని ఇందులో వేసుకుంటున్నాను। ఈ మురుకుల గొట్టం లోపల ఆయిల్ తో ఇలా గ్రేస్ చేసుకోవాలి, పిండి అనేది ఈజీగా దిగుతుంది ఈ విధంగా ఆయిల్ రాసుకోవడం వల్ల। ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్నాం ఈ వామకార పూస పిండిని ఇందులో 1/3 వంతు నింపుకుంటే సరిపోతుంది, మరి నిండుకు నింపకూడదు।
ఈ విధంగా ముప్పా వంతు నింపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని టైట్గా పెట్టేసుకోవాలండి. మూతను లూజ్గా ఉండకూడదు. ఈ విధంగా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడిందా లేదని కొంచెం పిండి వేసి చెక్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా వేసిన వెంటనే పైకి వచ్చే విధంగా ఉండాలి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇందులో మనము కారపూసను పిండేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడైన తర్వాతే మనము ఈ కారపూసను పిండుకోవాలండి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మనము మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే కరకరలాడుతూ కూడా వచ్చేస్తాయి. ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకునేటప్పుడు మనము స్టవ్ని హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయండి, ఎక్కువ టైం తీసుకోవు. మిగతా మొత్తం వాము కారపూసను ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా మనము వాము కారపూసను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలో చెప్పినట్టుగానే చేసుకున్నారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇదే విధంగా మొత్తం వాము కారపూసను ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిగతా మొత్తం వాము కారపూసను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకున్న వాము కారపూసను ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. అప్పుడే 15 నుంచి 20 రోజుల వరకు మనకు చాలా ఫ్రెష్గా కరకరలాడుతూనే ఉంటాయండి. వేడిగా ఉన్నప్పుడు పెట్టకూడదు. చూసారు కదా ఎంత గుల్లగా వచ్చేసాయో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అందరు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి, చాలా టేస్టీగా ఉంటాయి కారపూస. అంతేకాదు చాలా సింపుల్గా కూడా ఉంటాయి కాబట్టి ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు ఇన్స్టెంట్ మురుకుల్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఈ మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఎవరైనా సరే ఈ వీడియో ఒకసారి చూసారంటే చాలా పర్ఫెక్ట్గా చేయగలరండి. ఈ మురుకులు ఆయిల్ పీల్చకుండా చాలా గుల్లగా కరకరలాడుతూ వచ్చేస్తాయండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ఈ ఇన్స్టెంట్ మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే 3 కప్పుల పొడి బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఈ బియ్యం పిండిని జల్లించుకొనున్నానండి. ఆల్రెడీ జల్లించుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను. జల్లించుకునే వేసుకోవాలండి. తర్వాత 1 కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. 3 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు శనగపిండి వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఏవైనా వేసుకోవచ్చండి. నేనైతే నల్ల నువ్వులు వేసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము అండి. ఇది వామును ఈ విధంగా అరచేతిలో వేసి ఇలా క్రష్ చేసి వేసుకున్నామంటే ఫ్లేవర్ పిండికి బాగా పడుతుంది. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ కారప్పొడి కూడా వేసుకున్నాను. కారప్పొడి ఆప్షనల్ మాత్రమేనండి. తర్వాత ఇందులో 1/2 కప్పు నెయ్యి కానీ బట్టర్ కానీ వేసుకోవాలండి. రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు వేసేసుకొని ఈ విధంగా నెయ్యి మొత్తం కూడా పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. నెయ్యి కానీ బట్టర్ కానీ లేదు అనుకున్నట్టయితే 1/2 కప్పు ఆయిల్ని బాగా వేడి చేసి వేడివేడిగా ఉన్న ఆయిల్ని వేసేసుకొని ముందుగా స్పూన్తో కలిపేసుకొని తర్వాత చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. వేడి ఆయిల్ వేసుకున్నట్టయితే ఆ విధంగా చేసుకోవాలి. వేడిగా ఉన్న ఆయిల్ వేసిన వెంటనే చేయి పెట్టకూడదు, బాగా కాలుతూ ఉంటుందండి. ఇప్పుడు నేనైతే 1/2 కప్పు నెయ్యి వేసుకుని నెయ్యి మొత్తం పిండికి పట్టే విధంగా ఇలా కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత పిండిని ఈ విధంగా ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలండి. ఈ విధంగా రాలేదు అనుకుంటే ఇంకొంచెం నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి.
ఈ నెయ్యి అనేది మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఆయిల్ని ఎక్కువ పిలిచేస్తాయండి, తక్కువ వేసుకున్నాం అనుకోండి గుల్లగా రావండి, కరకరలాడుతూ రావు, గట్టిగా వచ్చేస్తాయి. కాబట్టి మనము కరెక్ట్గా వేసుకోవాలండి ఈ కొలతలన్నీ కూడా. అప్పుడే మనకు ఆయిల్ పీల్చకుండా చాలా గుల్లగా వచ్చేస్తాయండి మురుకులు. ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము ఈ విధంగా కలుపుకోవాలండి పిండిని. పిండి మరీ లూజ్గా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదండి, ఇలా మీడియంగా ఉండాలి పిండి అనేది. అప్పుడే మనకు చాలా గుల్లగా వచ్చేస్తాయండి ఆయిల్ పీల్చకుండా ఈ మురుకులు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి. పిండి బాగా నానుతుంది. ఈ లోపు మురుకులు గొట్టం తీసేసుకున్నానండి. ఈ విధంగా 3 రంధ్రాలు ఉన్నది తీసేసుకొని దీని లోపల ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత పిండి అనేది ఈ విధంగా ఉంటుందండి. పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మురుకుల గొట్టంలో ఫిల్ చేసుకోవాలండి. మురుకుల గొట్టంలో మరి నిండు కాకుండా 1/3 వంతు మాత్రమే నింపుకోవాలి. ఈ విధంగా పిండిని లోపల పెట్టేటప్పుడు కూడా పిండిని బాగా కలిపేసుకొని పెట్టుకోవాలండి. అప్పుడే మనకు మురుకులు ఎక్కడే కానీ విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. ఈ విధంగా 1/3 వంతు నింపేసుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలి. అలాగే మనము ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ తీసేసుకొని ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆయిల్ కవర్ లేకుంటే బట్టర్ పేపర్ అయినా తీసుకొని ఆయిల్ని రాసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా ఆయిల్ కవర్ మీద స్ప్రెడ్ చేసుకోవచ్చండి మురుకులను. ఇంకొక మెథడ్లో కూడా చేసుకోవచ్చండి, అది కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా మనము ఆయిల్ కవర్ మీద అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చండి. ఈ మెథడ్లో మనకు కష్టం అనిపించింది అనుకోండి మరొక మెథడ్లో కూడా చేసుకోవచ్చు. ఒక చిల్లుల గరిటె తీసేసుకొని దానిపైన ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆయిల్ని ఈ చిల్లుల గరిటె మీద స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ గరిటె పైన వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి మురుకుల్ని. ఇలా ఒక్కొక్క మురుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇలాగే గరిటెతో సహాయంతో మనము ఆయిల్లో వేసేసుకోవచ్చండి మురుకుల్ని. కొత్తగా చేసే వాళ్ళకైతే ఈ మెథడ్ చాలా సింపుల్గా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒకడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడిందా లేదా అని కొంచెం పిండి వేస్తున్నానండి. పిండి వేసిన వెంటనే పైకి వచ్చేటట్టు ఉండాలండి. ఆయిల్ అనేది బాగా వేడయి ఉండాలి, అప్పుడే మురుకులు ఆయిల్ని పీల్చకుండా చాలా బాగా వస్తాయండి. ఆయిల్ వేడి కాకతలకి వేసుకున్నామంటే మురుకులు ఆయిల్ని బాగా పీల్చేస్తాయండి. కాబట్టి కొద్దిగా పిండి వేసిన వెంటనే పైకి వచ్చేటట్టు ఉండాలి ఆయిల్ వేడి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనము గరిటె మీద మురుకుని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మురుకుని ఆయిల్లో జాగ్రత్తగా వదులుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా వేసుకున్న తర్వాత మనము ఆయిల్ కవర్ మీద స్ప్రెడ్ చేసుకున్న మురుకులను కూడా ఈ విధంగా చేతితో తీసి వేసుకోవచ్చు. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా చేతితో వేసుకోవడం కష్టంగా ఉంది, ఆయిల్ పడుతుందేమనో భయపడేవాళ్ళు గరిటె మీద స్ప్రెడ్ చేసి చేసుకోవచ్చండి. కొద్దిసేపటికి చూసారు కదా మనకు నురగలు అనేవి తగ్గాయి కదా. ఇప్పుడు మనము మరొక వైపు తిప్పేసుకోవాలండి. ఇదంతా కూడా మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోకూడదండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే ఇవి తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ క్రిస్పీగా రావండి, లోపల పిండి పిండిగానే ఉండిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ. ఇప్పుడు నురగలు చూసారు కదా, ఈ విధంగా తగ్గిన తర్వాత మనకు మురుకులు అనేటివి ఫ్రై అయినట్టేనండి. వీటిని వేరొక బౌల్లోకి తీసేసుకోవచ్చు. మిగతా అన్ని మురుకులను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. ఆయిల్ని కూడా చాలా తక్కువగా పీల్చుకుంటాయండి, చాలా గుల్లగా కరకరలాడుతూ వచ్చేస్తాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇవి ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 20 నుంచి 30 రోజుల వరకు చాలా కరకరలాడుతూనే ఉంటాయండి. ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. Thanks for watching.